దాదాపు 25 ఏళ్ల తర్వాత నరసింహ నీలంబరి ఒకటయ్యారు. కాదు కాదు, తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒకటి చేశారని చెప్పవచ్చు. అవును, ఆయన దర్శకత్వం వహించిన జైలర్ సినిమాలో వీరు జంటగా కనిపించబోతున్నారు. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ మూవీ 10 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. అనగా రేపే ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో భాగంగా రజనీకాంత్ సరసన, తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో రజనీకాంత్ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రమ్యకృష్ణతో మళ్లీ నటించడంపై కూడా చెప్తూ కామెడీ చేశారు. సెట్స్లో నెల్సన్ తమను ఎంత ఇబ్బంది పెట్టాడో సరదాగా చెప్పుకొచ్చారు. 25 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలిసి నటిస్తున్నాను. ఒక సీన్ కోసం నెల్సన్ 8 టేకులు తీసుకున్నాడు. ప్రతిసారి అది తక్కువయింది, ఇది ఎక్కువయింది అంటూ చెప్పుకొస్తూనే ఉన్నాడు. నీలాంబరి ముందు నరసింహ పరువు తీశాడు ఈ నెల్సన్ అంటూ నవ్వుతూ తెలిపారు రజనీకాంత్. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.